তা কেমন আছে? সব ঠিক আছে তো? হ্যাঁ, বাস চলছে তো। প্রেম কোথায়? আচ্ছা, ఇప్పుడు చెప్పండి సార్, ఇక్కడ ఎవరూ లేరు. లోపలికి వచ్చాడా? వచ్చాడు సార్, కానీ చూడడానికి చాలా ఇన్నసెంట్ గా ఉన్నాడు. అది యాక్టింగ్, నువ్వు మోసపోకు. వాడు జడ్జి మీద పిచ్చ కోపంగా ఉన్నాడు. తప్పకుండా వాడు జడ్జిని టైం చూసి లేపేస్తాడు. వాడు జడ్జిని లేపేసిన నెక్స్ట్ సెకండే నీ తుపాకితో నువ్వు వాణ్ణి లేపేయాలి. నాకు బాగా గుర్తుంది సార్, బట్ ఏంటయ్య బట్టు? నేను పట్టుపడకూడదు, బచ్చావాలా హే. వాట్ నాన్ సెన్స్, యూఆర్ అ బ్లాక్ హ్యాట్ మ్యాన్, నువ్వెలా పట్టుబడతావు? వాడు జడ్జిని చంపి తప్పించుకోబోతే షూట్ చేశానని చెప్తావు. అదీకాక గవర్నమెంట్ నీకు అవార్డు ఇస్తుంది, నేను నీకు రివార్డు ఇస్తాను. ధైర్యంగా లేపే, నేను చూసుకుంటా. రక్తం వచ్చిన పని పూర్తి చేశాడా? అయ్య బాబోయ్, ఏంటి ఇలా నరికేస్తున్నాడు? జడ్జిని పోస్ట్ మార్టం చేస్తున్నాడా? చేపలకు వస్తున్నావా? అమ్మో, ఏం చేస్తున్నాడు? అయ్య బాబోయ్, దుర్మార్గుడా, కాయగూరలతో కూరలు వంటమే తెలుసురా నాకు, కానీ ఇలా కత్తులు తుట్టాలు తేవటం ఇదే చుట్టవరా నేను? కన్నా, నాన్న, నాయనా. ఏంటి? ఒక్క టూ డేస్ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేయకూడదా ప్లీజ్? ఏ, ఎందుకంటే ఇవాళ శనివారం అండి. అందుకని? ఏం లేదు, శనివారం సెవెన్ ఒంటరిగా పోదంటారు. దిగులు పడకు, నిన్ను తోడు పంపండి. అంత మాట ఎందుకులేండి? ఏమ్మా, మెదలకుండా పగల కాలిస్తే పోలా? చీకట్లో కాలిస్తే? చీకట్లో కాలిస్తే అప్పుడు సైలెంట్ గా ఉంటుంది కదా, నువ్వు కాలిస్తే ధామని సౌండ్ వస్తుంది. ధామని వినిపించదు, సైలెన్సర్ తగిలించాను, సౌండ్ రాదు. సౌండ్ రాదా? నువ్వు మర్యాదగా నన్ను జడ్జి రూమ్ కి తీసుకెళ్ళు. నేను తీసుకెళ్లాలా? లేకపోతే నీ తాత? ఏమ్మా, ఇంత ప్లాన్ తో వచ్చిన వాడు ఒక మ్యాప్ తో రాకూడదా? నువ్వు పేరు నా మ్యాప్ నేనా? అయ్యో, నా కర్మిలా కాలు దరుకోలేదు. దేవుడు, బయటికి వెళ్లే దారి, బయటికి వెళ్లే దారి. నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి అన్ని దారులు మర్చిపోయా నాయన. రా, ఇద్దరం కలిసి ట్రై చేద్దాం. ఏంటి ఊర్లే సపోర్ట్ కోసం బాబు? చూడు బాబు, కాస్త ఆలోచించి చెప్పు. జడ్జి కథ ముగించక తప్పదా? మెట్లు ఇక్కడే ఉన్నాయమ్మా. ఇటు నుంచి మెట్లెక్కి పైకి పోయా ఉంటే ఆ చివరి రూమే జడ్జి రూమ్. వన్ మినిట్, ఆ మొదటి రూమ్ తొలగిపోవద్దు. వాళ్ళమ్మ ఫుల్ మేకప్ తో పడుకొని ఉంటుంది. ఆ తలుపులు తట్టి ఆవిడ లేపావే అనుకో, అయ్యో అని గావు కేకలు పెట్టి అరుస్తుంది. మనం దొరికిపోతాం బాబు. అయితే నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. గోవిందా గోవిందా అనుకుంటు. నేనే అనుకోవాలా? అలాగే బాబు. గోవిందా, శ్రీనివాస, ఏడుకొండవాడ, వెంకటరమణ, అయ్యో అయ్యో, అర్ధరాత్రి అరుంధతి సినిమా చూపిస్తున్నావు కదరా నాయన. జడ్జిని చంపడానికి నువ్వు ఒక్కడవే వచ్చావని నిన్ను నమ్మి నేను సాయపడుతున్నాను. నువ్వు గ్రూప్ తో వచ్చావని నాకు చెప్పావా? ఏంట్రా వాగుతున్నావు? వాగుడు కాదు బాబు, నీలాగే తుపాకి పెట్టుకుని వస్తున్నాడు. ఎక్కడ? అయ్యో, కరెంట్ వచ్చిందే. స్విచ్ ఆఫ్ చేశారా బాబు? చర్చి గారు వచ్చేస్తున్నారు. అయ్యో అయ్యో, మన యాక్టింగ్ చూపించాల్సిందే లాభం. ఏంటమ్మా సౌండ్? ఏమైంది?
ఎందుకు గడుస్తున్నావు? ఐషు కెనడా నుంచి ఫోన్ చేసింది అంకుల్, సిగ్నల్ వీక్ గా ఉంది, సిగ్నల్ ఎక్కడ దొరుకుతుందా అని ఇలా ఫోన్ పట్టుకుని మేడం మీదకి వచ్చాను. అక్కడి నుంచి నేను చెప్తానండి, ఈవిడ ఫోన్ అలా ఆటుకుని వస్తూ ఉంటే నా కంటికి హంతకుడు తుపాకీ ఆటుకుని వస్తున్నట్టుగా నాకు అనిపించిందండి. ఇక చెప్పండి. అప్పుడు ఈ తొండగుడ్డని నా మొహానికి ఆపండి. కళ్ళు కనపడితే హంతకుడు ఇంకా స్ట్రాంగ్ అవుతాడు అనుకున్నానండి. అంతేనండి, చెప్పండి. తర్వాత నన్ను ఏమిటి కాదండి, హంతకుడిని గట్టిగా పట్టుకుందాం అనుకుని ఏమిటి పట్టుకున్నానండి. తర్వాత చెప్పండి. ఆ తర్వాత ఇద్దరు మెట్ల మీద నుంచి కింద పైన దొల్లుతూ గొడవ పడ్డారు. లైట్లు వేసిన తర్వాతే గన్ను సెల్ ఫోన్ అని అకిష్ట్ అమ్మగారని తెలిసింది. అవును, రాత్రి 12 నీకు ఫోన్ లో మాట్లాడాల్సిన పని వచ్చింది. అది వయసులో ఉన్న పిల్లవి, చీటికి మాటికి ఫోన్ లో మాట్లాడకూడదని చెప్పానా లేదా? సెల్ ఫోన్ ఇంటర్నెట్ మనం ఎదగడానికి దిగజారడానికి కాదు. అర్థమైందా? పో పడుకో. పోదండి. ఎవరో అనుకుని నువ్వు తారణ పట్టుకోవడం తప్పు కాదు, కానీ ఈ సమయంలో నువ్వెందుకు పైకి వచ్చావు? పాయింట్ క్యాచ్ చేశాను. బావా చెప్పేయమంటావా? నన్ను అడుగుతాడేంటి? అయ్యో చెప్పరా. మా బావే పంపాడండి. ఎందుకు? అదిరిపోయేటట్టు అడిగారు. ఎందుకంటే అండి, అయ్యగారు తాగ్గా మిగిలిన వైన్ బాటిల్ మేడ పైన ఫ్రిడ్జ్ లో ఉంటుంది, అది ఆయనకే తెలియకుండా అడ్డుకొచ్చాయని చెప్పాడండి. అయ్యయ్యో, నేను సేవలా వచ్చానండి, కానీ సిక్కడికి పోయానండి. రే మొద్దు బావ, నిన్నే బావా. అయ్యా వేధవా. అయ్యా తాగడం మంచిది కాదు, తాగాలనుకో నీ సొంత డబ్బుతో తాగు. అయ్యా నీకన్నా నీ బావ మరిదే మేధావి. థ్యాంక్స్ అండి. ఇక మీదట వాడు చెప్పినట్టే నువ్వు వినాలి. అలాగే అయ్యా. ఓ అలాగే అయ్యా. తలకాయ కాల్చావా? అయ్యో ఇంకా లేదండి. రేపు కాలుస్తావా? తప్పకుండా కాలిస్తే తల నాకు. ఏం బాబు, జడ్జి తల విడికింది బాబు. వాడు చేపతలు అడిగేటరా దున్న పోతా. నిష్కారణంగా బట్టలు పెట్టుకున్నారే, అక్కడ నీ డెడ్ బాడీ చేసి ఇక్కడ నీ బాడీ డెవలప్ చేసుకుంటావా? వస్తున్నా తల్లి. వస్తున్నా తల్లి. అన్యాయంగా చంపించాడు కదరా. తెలియదమ్మా. అభినయ సరస్వతి, నాకేమి తెలియదమ్మా, నన్ను ఇందులో ఇరికించొద్దమ్మా. అమ్మా అయ్యగారు లక్షణంగా పరిగెడుతున్నారు కదా, మరి ఎందుకమ్మా ఏడుస్తారు? వాడు పరిగెట్టడం చూసి నేనెందుకు ఏడుస్తానరా? మరి ఇంకెందుకు? కుక్క కుక్కనేనమ్మా, నేను ఇంటి కుక్కనేనా? ఆ కుక్క కాదు నక్క, అటు చూడు. ఈ కుక్క దీని జోలి రాడే. నేను మేడ మీద యోగా చేస్తున్నాను, వీడే కుక్కకి పాలు పోసాడు, ఒక్క గంటలో అన్యాయంగా చచ్చిపోయింది. పాలు తాగేసి నిద్ర అవుతుందండి. ఆ చూడండి, పొట్ట కొట్టుకుంటుంది, పొట్ట కొట్టుకుంటుంది. నేను చెప్పలే, మా బామ్మ చాలా మంచోడు. ఏం లేదు అమ్మగారండి, రాత్రంతా మొరుగుతూ ఉంది కదా, అందుకని జిగిరిదండ దూదిచ్చానండి. దానికి కూడానా జిగిరిదండ దూద? అదేంటి? గొంతును పెట్టకుండా మిరియాలు ఎలకలేసి కాచిన పాలండి. వెరీ గుడ్, నువ్వు చల్లగా ఉండాలి. ఉంటానండి. వీడి ఇంట్లో ఉంటాడో పోతాడో నువ్వు ఇక్కడే ఉండాలి, అప్పుడే ఈ ఇంటికి మాకు క్షణానికి స్క్రిప్ట్ మార్చేస్తున్నాడు. జడ్జి కన్నా ముందు నన్ను లేపేసేటట్టున్నాడు. ఎక్స్క్యూజ్ మీ, ఒక చిన్న క్వశ్చన్. ఆ రోజు నాకు జిగర్దందా దూది ఇవ్వడానికి ఒక కారణం ఉంది, ఇవాళ అదేమది కుక్కకి ఎందుకు ఇచ్చారు? నా తుపాకీ దాని దగ్గర పడింది, తీసుకోవడానికి తెరిచింది. అందుకే నేను పడకుంటే దాన్ని పడకొట్టాను. కాలిస్తే తల నాకు. ముందు వీడిని కాల్ చేసి వీడి తల నాకు ఇచ్చే. చూడు అయ్యో మళ్ళీ వచ్చాను. ఏంటి ఎందుకలా పరిగెడతారు? ఏమైందయ్యా ఎందుకు పరిగెడతారు? మళ్ళీ వచ్చింది, కనపడితే అన్ని తెలుస్తుంది. ఫారెన్ భూతం వచ్చిందా? ఫారెన్ వచ్చిన దగ్గర నుంచి బాగా పాడుతున్నారు అప్పలస్వామి. నా పేరు అప్పలస్వామి కాదు, రాజమాను. ఇదేమిటా రాజమాను, మాను మొక్కలు తప్ప మంచి పేరు దొరకలేదు. ఇళయరాజా నుంచి రాజాని తీసుకుని, రెహమోను నుంచి మానుని తీసుకుని, రెంటిని కలిపి రాజమాను అయ్యాను. బాబు గారు పేరు మార్చి ప్రయోజనం లేదు, నేను వచ్చాను కదా, యూను మార్చండి. ఎందుకు నవ్వావు? నువ్వు శృతి లేకుండా పాడినందుకు. శృత్య ఎవరు నువ్వు? బాబు గారు, బాబు గారు, ఇన్న బామర్ది 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 నా అసిస్టెంట్ బాబు గారు.
వంటవాడు శృతి గురించి మాట్లాడడం. మీకు ఇష్టం లేకపోతే ఒక్క మాట చెప్పండి, వెంటనే పంపించేస్తాను. ఇష్టం లేదంటే వెళ్ళి బాబు. వాడు నవ్వటం నచ్చల పట్టుకో, ఏదో పాట పాడు చూద్దాం. మీరు లిస్ట్ లో లిస్ట్ గురించి నాకు దిగలేదు. ఇప్పుడు వీడు పాడలేదు, జడ్జి తో చెప్పి గెట్ అవుట్ లిస్ట్ చేరుస్తా. మీకు పట్టించండి, నేను ఆపలేను. ఏ యాక్టర్ పాట కావాలని అడుగుతున్నాను. యాక్టర్ అయినా పర్వాలేదు, వీడిని పాడమను లేదా. జడ్జి అంకుల్ వచ్చారా? ఎవరు? ఎవరది? నేను బాబాయ్. లే పైకి. ఫారెన్ నుంచి ఎప్పుడొచ్చావు? పొద్దునే బాబాయ్. కాబోయే అల్లుడు నా కాళ్ళ మీద పడతా వెంటయ్యా? ఇప్పుడు మాట అన్నారే అందుకే. ఎవరేమనుకున్నా సరే మా తారకి నువ్వే కాబోయే భర్తవే. థాంక్ యూ బాబాయ్. ఏమింది నీకు? తారా తారా, ఎక్కడ కనెక్షన్ ఇవ్వడానికి వైర్ కట్ చేస్తున్నావు? కనెక్షన్ ఇవ్వడానికి కాదు, కనెక్షన్ పీకడానికి. పీకడానికా? ఏం అర్థం కావట్లేదే. ఏది? అదే ఇదిగోమ్మా టైమర్. టైమరు ఇదేనా? ఎందుకు అలారం పెట్టానుగా? అయినా నీకు అలారం పెట్టాను, నేనున్నాను కదా. ఇదెందుకు? 8 దాకా పడుకుంటావా? పొద్దున్న 7 జడ్జి డార్జిలింగ్ వెళ్తున్నారు తెలుసు కదా. అందుకే కారు వచ్చిందన్నారు. ఆయన కారు కింద పెట్టడానికే టైం బాంబు సెట్ చేస్తున్నారు. బాంబు? మరి కాల్చి కదా చంపేది. చంపడమే నా వృత్తి, ఎలా చంపితే. కరెక్టే, నువ్వు కరెక్ట్ గానే మాట్లాడుతున్నావు. అవును, ఏదో ఆపరేషన్ చేస్తున్నట్టు చేతులు గ్లౌజులు తొడుకున్నాయండి. వేలు ముద్రలు పడతాయి కదా. తెలివైన వాడివేనయ్యా. అది సరే, ఇప్పటి వరకు ఇవన్నీ నేను అందించారు కదా, నా వేలు ముద్రలు పడి ఉంటాయి కదా. ఈ బాంబు ఎవరు పెట్టారో తెలియాలి కదా, లేచురా. అంటే ఇప్పుడు నువ్వు పెట్టబోయే బాంబు నేను పెట్టినట్ట? అయ్యో, పడుకున్నోడి పడుకోకుండా వచ్చి మరీ ఇరుక్కున్నారు కదరా నాయన. అరగంటించి వెయిట్ చేస్తుంటే నేను కారు కింద ఉంటాను, నువ్వు నా వెనకాలే వచ్చి అటువైపు ఎవరైనా వస్తుంటే చూసి నాకు సిగ్నల్ ఇవ్వాలి. తప్పు చేసావో చంపేస్తాను. అని కానీ బాబు వీడు ఉడతల్ని మిడతల్ని మించిపోయి దూకుతున్నాడే. అవి వీడు జంపులు చూసి పోటీకి వచ్చాడేమో అనుకుని సూసైడ్ చేసుకుంటాడేమో. ఇంకా ఇక్కడ ఉంటే మన పరి జింగిరి జింగిరే. జల్దీ కరో, బిల్డింగ్ భీతర దిగి ఆవాస వచ్చే. జల్దీ కరో, రోడ్ జావ్, జల్దీ కరో. సార్, సారా కామ్ హో గయా హై, సబ్ కుచ్ ఠీక్ ఠాక్ హై. బాంబు వాడేస్తాడు, నేను దొరికిపోతాను. జడ్జితో పాటు ఎంతమంది చావబోతున్నారు బాబాయ్. చిచిచి. నేను ప్లే చేశానన్నా.